అట్లా వీళ్ళు వచ్చి చూసుకుంటారు, వాళ్ళు వచ్చి మీతో మిగతా బార్గెనింగ్ చేస్తారని చెప్తారు. పొత్తులు బేరాల కోసం ఈ పార్టీ నాయకులను పిలిచినప్పుడు రెడీగా పెట్టుకోదా ఒక లిస్టు. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో పొత్తుకి చర్చలప్పుడే 13 స్థానాలు పార్లమెంట్ స్థానాలు, అట్లాగే 65 అసెంబ్లీ స్థానాలు సంబంధించిన లిస్ట్ దగ్గర పెట్టుకుంది. ఒక్కొక్క నియోజకవర్గానికి 3 పేర్ల 175 రెడీ చేసుకుంది, 175+ పాతిక కూడా చేసుకుని వాళ్లల్లో మళ్ళీ ఇట్లా సీట్లు మనం అడిగేది 12 పాతిక అడుగుదాం అనుకున్నారు. 12 పాతికి లిస్ట్ తయారు చేసుకురామన్నారు వీళ్ళు. మళ్ళీ 12 పాతికి లిస్ట్ తయారు చేసుకుని అక్కడ ఏ క్యాస్ట్లు ఆయా క్యాస్ట్లు ఎవరికి బలం ఎంత ఉంది, దాంట్లో వీళ్ళ పార్టీకి సీట్ ఇస్తే ఏ మేరకు గెలవగలుగుతారు, వాళ్ళ ఆర్థిక మూలాలు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ లిస్ట్ అంతా తయారు చేసుకుని వెళ్ళారు మళ్ళీ. సో పురంధేశ్వరిను, సోమవీర్రాజు ప్లస్ ఆయన మధుకర్జీ ఈ ముగ్గురు కూడా లిస్ట్ అంతా తయారు చేసుకుని వెళ్ళారు. అంటే వీళ్ళు ప్రిపేర్డ్ గానే ఉన్నారు, ప్లానింగ్ తో ప్లాన్ తోనే వెళ్ళారు. వెళ్ళాక మళ్ళీ అక్కడికి వెళ్ళాక 8 సీట్లకు తీసుకురండి అని చెప్పారట వీళ్ళతో, చంద్రబాబు గారితో మాట్లాడే ముందు. 8 సీట్లకు అన్నప్పుడు వాళ్ళు 8 ప్రిపేర్ చేసుకుని 8 పార్లమెంట్ స్థానాల్లోను 13 అసెంబ్లీ స్థానాలకు రెడీ చేసుకురామన్నారట. మళ్ళీ అట్లా లిస్ట్ ఫైనల్ చేసుకుని ఆ 13 క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నీ పెట్టుకుని మళ్ళీ కరెక్ట్ గా ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ల మీటింగ్ కి ముందు అమిత్ షా వీళ్ళతో కూర్చున్నారు. అది ఒక గంట సేపు కూర్చుని ఈ డేటా అంతా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఓకే మీరు బయలుదేరిపోండి అని చెప్పారు. వీళ్ళిద్దరు వెనక్కి వచ్చేసారు. ఇక అప్పుడు బార్గెనింగ్ వాళ్ళ మధ్య జరిగింది, అమిత్ షా చంద్రబాబు.